హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చీపురు గురించి కొన్ని టిప్స్ చూద్దామండి చూడండి చీపురు కొనే ముందే పది రూపాయలు ఎక్కువైనా సరే మంచి చీపురు కొనుక్కోవాలండి చీపుర్లలో మంచి బ్రాండ్ అంటే త్రిపుల్ ఫైవ్ మంకీ బ్రాండ్ అండి మిగిలిన చీపుర్లతో పోల్చితే ఈ బ్రాండ్ చీపుర్లకు వాడే గ్రాస్ క్వాలిటీ అనేది బాగుంటుంది గ్రాస్ ముదురుగా ఉంటుంది ఎక్కువ కాలం మన్నుతుంది అలాగే ఈ గ్రాస్ ముదురుగా ఉండటం వలన దీనికి ఉండే పొట్టు కూడా తక్కువగా ఉంటుంది ఈ కొత్త చీపురు కొన్న పొట్టు వదిలించేటప్పుడే చాలామంది చీపురు సగం పాడయ్యేలాగా గట్టిగా గరు ప్రదేశంలో వేసి రుద్ది కొన్ని పుల్లలు విరిగిపోయేలా చేస్తారు అలా కాకుండా చీపురు కొన్న పొట్టు వదిలించుకునేటప్పుడు సాఫ్ట్గా అసలు పుల్లనేది విరగకుండా వదిలించుకోవాలి అది అలాగో చూడండి చూడండి చీపుర్ని ఇలా సాఫ్ట్గా చేతితోటే కొంచెం ఈ విధంగా రబ్ చేసినట్లయితే దానికొన్న పొట్టు అనేది ఈజీగా పోతుంది అలా కాకుండా హడావుడిగా ఎలా పడితే అలాగా గరుపు ప్రదేశంలో దాన్ని పొట్టు వదలటానికి ఓ కింద పడేసి రుద్దుతారండి అలా చేయటం వల్ల చీ కొత్త చీపురుగా ఉన్నప్పుడే దాని పుల్లలు కొన్ని విరిగిపోతాయండి పుల్లలు విరిగిపోవడం స్టార్ట్ అయింది అంటే ఒకదానిమ్మట ఒకటి నిదానంగా కొన్ని పుల్లలు విరిగిపోగానే చీపురు అనేది లూజ్ అవుతుందండి ఆ విధంగా చీపురు త్వరగా పాడైపోతుంది ఇలా సాఫ్ట్గా రబ్ చేయటం వల్ల చూసారు కదా పొట్టు అనేది కిందకి పడిపోతుంది చీపురికి ఏమాత్రం దెబ్బ తగలకుండా ఒక్క పొల్ల కూడా ఇరిగిపోకుండా జాగ్రత్తగా పొట్టు అనేది వదిలించుకోవచ్చు చీపురుని ఊడ్చే కొంది పొట్టు ఊడిపోతుంది కాబట్టి చీపురు కొత్త దానిలాగా ఉన్నప్పుడు ఒక మూడు నాలుగు రోజులు ఇంట్లో కాకుండా బయట ఊడ్చినట్లయితే దాని పొట్టంతా సాఫ్ట్గా మనం ఊడ్చేటప్పుడు ఈజీగా ఊడిపోతుందండి లేదా ఒక పాత దువ్వెన తీసుకుని మనం హెయిర్ ఎలా అయితే దువ్వుకుంటామో అలాగే సాఫ్ట్గా ఈ చీపురిని దువ్వినట్లయితే దానికి ఉన్న పొట్టు ఊడిపోతుందండి ఇలా చేయడం వల్ల చీపురుకున్న పొట్టు ఈజీగా తొలగించుకోవచ్చు ఒక్క పుల్ల కూడా విరిగిపోకుండా అలాగే చీపురి వాడుతున్నప్పుడు చీపురిని చాలామంది ఈ యాంగిల్లో పెడతారండి ఇలా పెట్టడం వల్ల చీపురి వంగిపోతుంది అలాగే చీపురిలో కొన్ని పుల్లలు విరిగిపోతాయి అలా కాకుండా చీపుర్ని ఇలా పెట్టుకోవాలి చీపురికి గ్రాస్కి దెబ్బ తగలకుండా ఇలా పెట్టుకున్నట్లయితే ఎక్కువ కాలం అన్నుతుందనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఊడ్చుకునేటప్పుడు సోఫాల కింద మంచాల కింద ఫ్రిడ్జ్ల కింద ఊడ్చేటప్పుడు జాగ్రత్త లేకుండా ఎలా పడితే అలా ఊడుస్తూ ఉంటారండి చీపురుని ఇలా మొత్తం అంతా లోపలికి వెళ్లేలాగా ఊడ్చి జాగ్రత్తగా బయటికి ఊడ్చుకోవాలి అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా హడావుడిగా తోసినట్లయితే పైకి కొన్ని పుల్లలు ఉండిపోయి ఈ పైకి నేను చూపిస్తున్న పుల్లలు అనేవి విరిగిపోతాయండి అలా కొన్ని పుల్లలు విరిగితే అనేది ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుందండి రోజు రెండు మూడు పుల్లలు విరిగిన అనేది కింద మనం పట్టుకునే ప్లేస్ దగ్గర ఆ ప్లాస్టిక్ దాని దగ్గర చీపురు లూజ్ అయి లూజ్ అయితే ఈజీగా చీపురు అనేది పాడైపోతుంది ఊడ్చుకునేటప్పుడు కూడా చీపురిని జాగ్రత్తగా ఊడ్చుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం చీపురు కొన్నప్పుడు కొత్త కవర్ ఉంటుంది కదా వాడిన తర్వాత వీలైనన్ని రోజులు ఆ కవర్ని జాగ్రత్తగా ఉంచి ఇలా కవర్లో పెట్టి చీపురిని ఒక మూలను పెట్టుకున్నట్లయితే కూడా చీపురు పుల్లలకి అటు ఇటు ఏమీ తగలకుండా చీపురు జాగ్రత్తగా ఎక్కువ కాలం మన్నడానికి అవకాశం ఉంటుందండి అంతేనండి ఈ విధంగా కొన్ని టిప్స్ ఫాలో అయ్యి జాగ్రత్తగా వాడుకున్నట్లయితే చీపురి ఖచ్చితంగా సంవత్సరం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియోతోటి మళ్ళీ కలుద్దాం